फ्रेंड्स वेलकम टू अवर चैनल एंड मी शाकाश क्रिएटिव्स इप्पुडु मेमु ओका अदि टाइप ऑफ विजिल इदि कूडा सेकंड टाइप ऑफ विजिल अन्नमाट एला चेसुकोवालि चूसुकुंदाम लेट्स सी द वीडियो मटेरियल सेंटर चूज चेसुकुंदाम ओक सिजर अन्नमाट इदि ओक सिजर ना तर्वात इदि डूम स्टिक अन्नमाट डूम स्टिक अन्नमाट ఇది ఇప్పుడు చీపురు పుల్లలాగా కొట్టి మీరు తీసుకోండి. దాని తర్వాత టూ రబ్బర్ బ్యాండ్స్ తీసుకోండి. దాని తర్వాత ఒక స్టా టూ స్టిక్స్ అనమాట. మీకు ఐస్ క్రీమ్ పుల్లలు లేకపోతే మీరు కొనుక్కుంటే వస్తుంది ఐస్ క్రీమ్ పుల్లలు. దాని తర్వాత ఒక గట్టి పేపర్ తీసుకోండి, స్ట్రాంగ్గా ఉండాలి ఒక పేపర్. ఇప్పుడు మనం ఒక స్టిక్ తీసుకున్నాం, మనం సైజ్గా కట్ చేసుకోవాలి, కట్ చేసుకోవాలి. నేను టైం వేస్ట్ కాకూడదని కట్ చేసుకున్నాను ఆల్రెడీ. ఇప్పుడు మనం ఇది తీసుకుందాం, ఇది పెడతాం దీనిపైన పెట్టాక ఇది దీని సైజు అని కట్ చేసుకుందాం. ఇప్పుడు ఇలా కట్ చేసుకోవాలి మనం. కట్ చేసుకునేది సైజు కరెక్ట్ సైజు ఉండాలి. ఇప్పుడు మనం ఇప్పుడు దీనిపైన ఒకటి పెట్టుకుందాం, పెట్టేసుకొని ఒక రబ్బర్ బ్యాండ్ తీసుకుందాం. ఎంత టైట్ ఉంటే అంత సౌండ్ వస్తుంది అన్నమాట. రబ్బర్ బ్యాండ్ అయిపోయే వరకు వేసుకోండి. ఇప్పుడు మీరు ఇది స్టార్ స్టిక్స్ మీరు సేమ్గా రావాలి, సేమ్ అవుతూ ఉండాలి. దాని తర్వాత రబ్బర్ బ్యాండ్ వేయండి. ఇక్కడ చూడండి ఏం సౌండ్ రావట్లేదు కదా. ఇప్పుడు మనం ఇది ఓపెన్ చేసుకొని ఒక స్టిక్ పెట్టుకుందాం. టైట్ ఉండాలి రబ్బర్ బ్యాండ్ కూడా. ఇప్పుడు మనకి ఇట్లా వచ్చేసింది. దాని తర్వాత ఇప్పుడు ఇక్కడ పెట్టుకున్నాం, ఇక్కడ పెట్టుకున్నాక రబ్బర్ బ్యాండ్ వేసుకుందాం. పేపర్ పైన ఈ స్టిక్ పెట్టాలి, కింద పెట్టారనుకో మీకు సౌండ్ అనేది రాదన్నమాట. గట్టిగా పట్టుకొని రబ్బర్ బ్యాండ్ వేసుకోండి. ఇది మీరు ఇట్లా రబ్బర్ బ్యాండ్ వేసుకోవాలి, ఇట్లా మధ్యలో గ్యాప్ రావాలన్నమాట. ఇప్పుడు ఎలా సౌండ్ వచ్చి చూసేసుకుందామా. ఫ్రెండ్స్ ఎలా సౌండ్ వస్తుందా, మీరు మధ్యలో గ్యాప్ రావాలి. మీరు ఈ లిప్స్ని అన్నమాట ఇలా ఇలా ఈ రెండు ఇలా ఉండాలి అన్నమాట. ఇవి ఇట్లా దగ్గరికి చూసారా, ఇది ఏబిసిడి కూడా చెప్పచ్చు. నేను ఇప్పుడు చెప్పిస్తా. మీ ఇంట్లో కూడా ట్రై చేయండి అన్నమాట. ఇది నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పుడు ఈ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ వన్ వీడియో సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బాయ్. ఇది మీరు డబ్బులు ఖర్చు లేకుండా ఐస్ క్రీమ్ స్టిక్స్ కొనుక్కునే వాటితో రెండు కొనుక్కుంటే పని వేయడం, వాటితో చేసుకోవచ్చు రబ్బర్ బ్యాండ్. ఏదన్నా వచ్చినా తీసుకోవచ్చు. మన ఇంట్లో స్టిక్స్ చీపిరి పుల్లలు ఉంటాయి, ఈజీగా డబ్బులు కొనే పని లేకుండా చేయవచ్చు. ఇది ప్లాస్టిక్ చేసుకున్నట్లయితే ఇది బాగుంటుంది, ఇంకా డబ్బులు కొనే పని ఉండదు. చూపిస్తాను ఇట్లా మీరు ఊదేటప్పుడు మంచిగా ఊదితే ఎక్కువ సౌండ్ వస్తుంది అన్నమాట. ఇది ఇట్లా చూడండి. ఇప్పుడు
ఇటు అభినవేశం చేయండి. పేపర్ కదిలింది కాబట్టి, స్లిట్ ఇట్లా కదిలింది కాబట్టి అది ఇట్లా వస్తుంది సౌండ్. ఇది మా యొక్క సిస్టర్ కలిసి ఉదుతాం మేము, చూడండి. ప్లస్ నేను కూడా ఈరోజు మా బ్రదర్తో ఉదాలి అనుకుంటున్నా. నేను చేసుకుని ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ బాయ్.